తాను అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్ సూటిగా సమాధానం చెప్పాలని ఏపీపీసీసీ అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థి షర్మిల డిమాండ్ చేశారు. రాజకీయ కాంక్షతోనే కడపలో పోటీ చేస్తున్నానని జగన్ అండంపై ఆవేదన వ్యక్తం చేశారు. తను రాజకీయాల్లోకి తెచ్చింది జగన్ కాదా అని ప్రశ్నించారు. జైల్లో ఉన్నప్పుడు నన్ను పాదయాత్ర చేయమంది జగన్ కాదా అని నిలదీశారు. పార్టీ కోసం భర్త పిల్లల్ని వదిలిపెట్టి వేలాది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. రాజకీయ కాంక్ష ఉంటే అప్పుడే పార్టీని హైజాక్ చేసేదాన్ని కాదా అని ప్రశ్నించారు. జగన్ నుంచి పైసా సాయం కోరినట్టయినా నిరూపించగలరా అని నిలదీశారు. మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను, నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఏ ఇతర ఆశ లేకుండా ఆశించకుండా ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి కానీ ఒక పోస్ట్ కానీ నేను అడగకుండా మీకోసం చేశాను, ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను. మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని కానీ ఈ పదవి అని అడిగానని కానీ మీరు ప్రమాణం చేయగలరా? నాకు రాజకీయ కాంక్ష ఉంది అని కానీ డబ్బు కాంక్ష ఉంది అని కానీ మీరు రుజువు చేయగలరా? అసలు మనిషిని, మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఎందుకు రాలేదు? ఆయన హృదయానికి దగ్గరగా ఆయన మాటలు వింటూ ఆయన హృదయంలో హృదయంగా పెరిగిందని నేను, ఆయన ఆశయాల కోసం ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి, ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి. అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను, మీకోసం నేను నిలబడడం జరిగింది. ఎంత బహిరంగంగా రాజకీయ కాంక్ష వల్ల నెపోటిజం అంటున్నారే, నెపోటిజం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలలో ఉంటే వివేకానంద రెడ్డి గారు కూడా ఆయన పక్క రాజకీయాలలో ఉన్నాడు, రాజారెడ్డి గారు కూడా రాజకీయాలలో ఉన్నాడు, రాజారెడ్డి గారి భార్య మాజేజీ జయమ్మ కూడా రాజకీయాలలో ఉంది, సౌభాగ్యమ్మ కూడా రాజకీయాలలో ఉంది. అందరూ ఒక్కొక్క పదవి వాళ్ళ వాళ్ళ టైంలలో చేసిన వాళ్ళు, వాళ్ళంతా ఒకే జనరేషన్కు చెందిన వాళ్ళు. మరి ఆ టైంలో నెపోటిజం ఉండిందా? జగన్మోహన్ రెడ్డి గారు నెపోటిజం గురించి మాట్లాడుతున్నారు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీ పార్టీ మీరు పెట్టి కూడా ఇంకా ఎవరు బంధువులు ఉండకూడదు అని మీరు చెప్తున్న ఈ లాజిక్లో రవీంద్రనాథ్ రెడ్డి గారు లేరా? మీ బంధువు కాదా? మీ మేనమామ సుబ్బారెడ్డి గారు, సొంత చిన్నాన్న, అమ్మ మొన్నటి వరకు అధ్యక్షురాలు, అవినాష్ రెడ్డి ఒకటే జనరేషన్లో మీ భార్యకు బంధువు, నా తమ్ముడు అని నెత్తినేసుకొని నెత్తిని పెట్టుకొని తిరుగుతున్నవాడు. మరి వీళ్ళందరూ మీ పక్కన మీ బంధువులుగా ఉంటే అది నెపోటిజం కాదు. ఈరోజు మీ చెల్లెలు మాత్రమే మీ పక్కనుంటే అది నెపోటిజం కిందికి వస్తుంది.